ఇవాలే పోలీస్ ఉద్యోగంలో చేరావు ఆ దిక్కుమాలిన తాగుడలోటు మాన్పించమని దేవుడికి దండం పెట్టుకున్నావు yes sir కానీ నాకు అలవాట్లేదు కదా సార్ అలవాట్లేదా మరి అలవాట్లేని వాడు జాయినింగ్ రిపోర్ట్ ఒక ముందు కల్లపాకల దూరేవు కదా జయ కాఫీ తాగడానిక yes sir నీయే సార్ పాడుగాను కొత్త పోలీసువి నీకు రూల్స్ తెలియవు ముందు నేను చెప్పినట్టు దేవుడికి రిపోర్ట్ చేసుకో స్వామి స్వామి నా చేత నా చేత ఆ దిక్కుమాల తాగుడు అలవాటు ఆ దిక్కుమాల తాగుడు అలవాటు మాన్పించు తండ్రి మాన్పించు తండ్రి ఫాలో మీ ఫాలో మీ సారీ సార్ కూర్చో ఎస్ సార్ కానీ మీరు హెడ్ కదా సార్ నేను ఒక హెడ్ నేను ఒక హ్యాండ్ వి కూర్చోవయ్యా పిచ్చోడ చూడు చాదస్తం అనుకోక నీ మంచి ఊరు చెప్తున్నా మన స్టేషన్ లో తాటపాం ఉంది అబ్బో పావం ఏంటయ్యా నాకు కొంచెం పావం అంటే భయం సార్ సర్లే కూర్చో పావం అంటే ఆ పావం కాదయ్యా మన ఎస్ఐ తాచుపావం లాంటి వాడు మనం అలా నాగస్వరం ఊదుకుంటూ పబ్బం గడుపుకోవాలి లేదా కాటేస్తుంది నాకంటే చిన్నవాడివి కనుక చెప్తున్నా ఏంటి నాకంటే చిన్నవాడు కనుక చెప్తున్నా బా కాటేస్తుందని చెప్తున్నానయ్యా అబ్బా కాటేస్తుందని చెప్తున్నానయ్యా ఎస్ సార్ సారీ సార్ అర్థమైంది సార్ ఎదుగో వచ్చారా ఎస్ సార్ ఇవాళ నీకు సెంటర్ డ్యూటీ వేస్తున్నానయ్యా ఎస్ సార్ ఏ సెంటర్ లో సార్ సెంటర్ లో వేస్తే బీట్ అంటారు స్టేషన్ లో వేస్తే సెంట్రీ అంటారు ఎస్ సార్ ఏం చేయాలి సార్ తుపాకీ పట్టుకుని వీధి గుమ్మం దగ్గర కాపలా గాయాలి ఎస్ సార్ ఇదిగో 314 వెళ్ళు అచ్చారావు ఏమేం వాల్చడా పోలీస్ స్టేషన్ కు రూట్ ఎటని అడిగితే కళ్ళు పక్క రూట్ చూపిస్తావా తోలు బెల్ట్ తీసానంటే తొక్క రేగిపోద్ది వాయ్ 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 నోరు సంపాదించుకో బాల్ చెడిచ్చి కొట్టానంటే బెదవని బ్యారేజ్ మీద పడతావు ఓయ్ లాఠీ చార్జ్ చేసి బాష్పవాయు వదిలి లాకపోతా చెప్తాను కొట్టి మీరు పచ్చడేం కాదు నేనెవరో తెలిస్తే బొత్తలు కొని బాత్రూమ్ లోకి పరిగెడతావు ఏం చేసావా నా తల్లిని ఏమా సారీ సార్ ఆవిడ మీ తల్లి గారా మీరు చూస్తే చాలా దిగ్గు ఆవిడ చూస్తే చాలా స్మాలు ఆవిడకి మీరు ఎలా పుట్టారండి అసలు ఎప్పుడు పుట్టారు ఎలా పుట్టారు ఎందుకు పుట్టారు ఓర్ని తెలివి తొక్కుతానం పాడుగాను మా అమ్మాయి అమ్మాయి గారా ఏమండి హెడ్ గారు అమ్మాయి గారు నన్ను కల్లుపాక ఎందుకు పంపారండి ఈ దేవుడి నాన్న నన్ను కల్లుపాక అంటున్నాడు ఆ కేసు అంతేలేమ్మా కాస్త నట్టు లూజ్ ఎస్ సార్ ఓర్ని ఎస్ సార్ పాడుగాను ఆ దప్ప ట్రైనింగ్ లో చేయని నడుచుకోలేదా నువ్వు అదేవరే సార్ విజిలింగ్ లెఫ్ట్ గోయింగ్ రైట్ గోయింగ్ ఫార్వర్డ్ మార్చి బ్యాక్వర్డ్ మార్చి అప్ స్టాండ్ అప్ స్టాండ్ డౌన్ నువ్వు కూడా రా కాస్త యాంగిల్ పడదు గానీ ఎస్ సార్ ఆహా మీ అమ్మాయి బుద్ధిమంతురాలు అమాయకురాలు అయితే అయింది కానీ పచ్చడి మాత్రం భలే వండారండి తోటకూర పప్పేం కాదు పచ్చడి వండరు చేస్తారు పైగా నేను చూసింది కాదు ప్రియ పచ్చడి పొగడాలనుకుంటే రామోజీరావుకి ఫోన్ చెయ్యి ఆహా దుంపల పులుసు అదేంది పులుసు కలప కండ అని ఏమదిరిందయ్యా నీ మెదడు కాకబట్టిన జాలుగానే కలుపు కలుపు సారీ సార్ అమ్మో తుపాకీ కూడా సరిగా పట్టుకోవడం అని కదవి నేను జాయిన్ చేసుకున్నాడు ఎవర్రా మీరే సార్ యూజ్లెస్ ఫెలో బి అలర్ట్ ఎస్ సార్ ఎస్ సార్ కంట్రీ పంప్కిన్ నానా ఆ ఎస్ఐ వచ్చాడు నేను వెళ్తున్నాను అలాగే క్యారేజ్ ఖాళీది నాన్నగారు భోజనం ఫినిష్ ఇప్పుడేగా పెట్టింది అప్పుడే తిరుగుతుంది ఏమిటి ఈ పిల్లకేమన్నా స్క్రూ లూజా ఏది ఏమైనా ఈ పిల్లకన్నా
ముసలాయనే మంచాడు. పాడు పిల్లాడు పైన పై పాయా పాయా లే అమ్మో నా శీలం ఇక్కడ పడుకున్నాడు ఏంటబ్బా ఏంటి నీ కళ్ళకి నీ కొజ్జాలకు కనపడుతున్నానా? ఎస్ సార్. చిచి నో సార్. మీరు ఈ డ్రెస్ లో సూపర్ మ్యాన్ లా ఉన్నారు సార్. ఏడ్చావు గానీ ఇక్కడ పడుకున్నావేంటి? మనం పోలీసు వాళ్ళం కదా సార్, మనకి ఇల్లు దొరకపోద్దా అని పొద్దు నుంచి వెతికాను సార్. అందరూ చీకొట్టారు సార్. మన డిపార్ట్మెంట్ అంటే అందరికి భయం కదా సార్. అయినా వదిలిపెట్టను, రేపు మళ్ళీ ట్రై చేస్తాను సార్. చేసావులే ట్రై. ముందు నీ డబ్బా డబ్బాలు సర్దుకుని మా ఇంటికి రా. మా ఇల్లు పెద్ద దివాణం, ఏదో గదిలో పడింది చూగానే కదా. ఎస్ సార్. అరే ఏంటా ఇది? వీధి అరుగు మీద పడుకున్న వాడిని మీ ఇంటికి పిలిచారు అంటే మీ మనసు చాలా మంచిది సార్, మీరు చాలా మంచివారు సార్. అందుకే మీ పాదాలకు నా ఎస్ సార్. మా డిపార్ట్మెంట్ ఎక్కడా ఇల్లు దొరకలేదని. నువ్వు ధర్మరాజుగా సర్లే అట్టగా గాని. ఎవరండి? మా అమ్మ 98 ఏళ్ళు, మంచం మీద మనిషి. అయినా చీమ చుట్టుక్కుమంటే లేస్తుంది. ఆ వచ్చిన వాళ్ళు అయిన వాళ్ళు కాని వాళ్ళు ఇట్టే పసిగట్టేస్తుంది. నువ్వు ఆ పై గదిలో ఉండవయ్యా, సింగిల్ రూమ్, ఎవరికి సంబంధం ఉండదు. ఎస్ సార్. మనం వెళ్ళొస్తా. అలాగే సార్, నైట్ డ్యూటీ కదా. మామగారు మీరు కూడా చాలా మంచి వాళ్ళ ఉన్నారు, మీకు కూడా ఎస్ సార్. మా ఊళ్ళో అందరూ నన్ను సుడిగాడు అంటారండి. అలాగే ఏమి కళ్ళుపాకి ఇక్కడ చేరినట్టుంది. నాయనమ్మా మాయా ఒరే ఫ్రెండ్స్ మీ అందరూ కలిపి ఒకటారా? నా 52 ముక్కలు మనము మనము మనసు విప్పి మాట్లాడుకుని ఎన్ని రోజులైందో. ఇప్పుడు మన సూడు ఎట్లా ఉందో టెస్ట్ చేసుకుందాం. అప్పారో సుబ్బారో అచ్చారో, అప్పారో సుబ్బారో అచ్చారో, అప్పారో సుబ్బారో అచ్చారో. మూడాసులు సుడిగానే. చూడు నాయనా, ఏమిటి ఎక్కడా కొప్ప దొరకలేదని బీద మొహం పెట్టి మా నాన్న దగ్గరే జాలీ టికెట్ తీసుకుని మా కొప్పలోనే చేరిపోయావన్నమాట. అదే లేదండి, మీ నాన్నగారే ఒరే అచ్చారావ్, మనిషి రోడ్డు మీద ఉంటే నేను చూడలేను రాని కంట తడిపెట్టుకుని మరి నాకు ఇరుమిచ్చారండి. అయితే ఇంట్లోనే పేకట పెడతావా? పెట్టనండి. మా ఊళ్ళో అందరూ నన్ను సుడిగాడు అనిపిస్తారు. సుడి పెరిగిందో తరిగిందోనని టెస్ట్ చేసుకుంటున్నాను. అవును, ఆ టెస్ట్ ఏదో నేనే చేస్తాను. రండి కూర్చోండి. చెప్పండి, 13 ముక్కలు ఆడదామా, డంకా పలాస ఆడదామా? ఆహా, మనకి అన్నట్లు వచ్చానమాట. ఒక్క దెబ్బలో తెలుసుకుందాం. డంకా పలాసేవి. నువ్వేం పుడిచావో చూపించు. ఏంటి చూస్తా? అబ్బో ఏమో అనుకున్నాను, సుడిగాడివి. మరి ఏంటనుకుంటున్నారు, ఈ కానిస్టేబుల్ వచ్చారామంటే? ఆటో ఆపుతా వెంటయ్యా. ఆయన ఎస్ఐ గారు తాలూకు రౌడీ, ఆపమన్నప్పుడు ఆపబోతే నా ఆటో బద్దలైపోద్దామా? ఏమిటి ఆలోచిస్తున్నారు, నన్ను గెలవటం ఎట్లాగానే.
చూడు సన్నిధి వారి వీధి చివర అరుగు మీద కొంతమంది రౌడీగాళ్ళు పేకడుతూ ఉంటారు నీకు డ్యూటీ వేస్తాను చేస్తావా అంటే ఇప్పుడు మీరు నాకు డ్యూటీ వేస్తున్నారన్నమాట రోజు మీ నాన్నగారు వేస్తారు ఇప్పుడు మీరు వేస్తున్నారు వేయండి నీకు తాగుడు అలవాటే కాకుండా ఈ అలవాటు కూడా ఉందా ఎస్ సార్ చిచి నో సార్ అలవాటు లేదు సార్ ఈ అలవాటు లేదు షడప్ అది కాదు సార్ వాళ్ళతో పేకాడి వాళ్ళని దివాళా తీయించి పేకాటను అరికట్టే ఉద్యమాన్ని చేపట్టారు సార్ షడప్ పదం సార్ ముందా డబ్బులు వాళ్ళకి ఇచ్చేయి ఈ డబ్బులు మనం పేకలో గెలుచుకున్నాం ముందు असल ड्यूटी लाटी कर्र पटको पेकड़ा मुझे टोपी पे पेकड़ की नैने पंपे తిట్లు తప్పేవి అయినా చెప్పలేదంటే చాలా పెద్ద మనసు అన్నమాట అచ్చారావు నా మనసులో కొన్ని మార్కులు పడిపోయాయి